Are you ready? జారిపోయాననుకున్న కానీ నేను క్రిందకి పడలేదు. రెండో పాయింట్, జారిపోయాననుకున్న కానీ నేను క్రిందకి పడలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భక్తుడైన దావీదు అనుకున్నాడు, తండ్రి ఇక జారిపోయానయ్యా, నేను స్లిప్పరీ ప్లేస్లో ఉన్నానయ్యా, ఇక జారిపోయాననుకున్నా కానీ నీ కృప నన్ను నిలబెట్టిందయ్యా, నీ కృప నన్ను బలపరిచిందయ్యా, ఆ జారిపోయే స్థితి నుండి నన్ను బయటికి తీసుకొచ్చి క్రీస్తు అన్న బండ మీద నన్ను నిలబెట్టావయ్యా, నీకు మహిమయ్యా. అయ్యా నేను ఏం గొప్పవాణ్ణయ్యా, నేను ఏ మంచితనాలు ఉందయ్యా, ఏ పరిశుద్ధతనాలు ఉందయ్యా, ఏ యథార్థతనాలు ఉందయ్యా, నా చూపులో నా మాటలో మొత్తం అపవిత్రతనయ్యా, జారిపోయే స్థితిలో నేనున్నా, ప్రపంచములో ఎవ్వరూ లేనట్టుగా మరలా నన్ను జారిపోయి కిందకి పడకుండా నన్ను పైకి లేవనెత్తి నిలబెట్టిన దేవా, నేను నీకు కృతజ్ఞుణ్ణయ్యా. యెహోవా నా ఎత్తైన కోట, యెహోవా నా ఆశ్రయ దుర్గం. అయ్యా నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేనయ్యా. దేవాది దేవుడు ఈ రోజున దావీదు ద్వారా, ఈ కీర్తనకారుడు ద్వారా మనతో మాట్లాడేది, మనలో ఏ మంచితనం ఉంది, మన చూపులో మన మాటలో మన ప్రవర్తనలో ఏ మంచితనం ఉంది. ఎంతోమంది మనకన్నా భక్తులున్నారు, మనకన్నా పరిశుద్ధులున్నారు, మనకన్నా ప్రార్థనాపరులున్నారు, మనకన్నా యథార్థ జీవితం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరిని చూడకుండా నిన్ను నన్ను మనల్ని జారిపోయే స్థితిలో, పడిపోయే స్థితిలో, పతనమైపోయే స్థితిలో, కొండ కిందకి పడితే మొక్కలైపోయినట్లుగా మొక్కలు అవ్వవలసిన మన జీవితాల్ని ఆయన చేతితో పట్టుకుని మరలా నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనకి మనం కృతజ్ఞులమై ఉండాలి. హల్లెలూయా, నిలబెట్టావయ్యా. పేతురు యేసయ్యని చూసి అన్నాడు, అయ్యా నువ్వే అయితే నువ్వెలా నడిచావో నేను కూడా అలా నడవాలా. యేసయ్య అన్నాడు, కమ్ అవుట్ ఆఫ్ ద బోట్, పడవ నుండి బయటికి రా అనగానే నువ్వు బయటికి రా అన్నాడు. అంతే, పడవను వదిలి గలలియా సముద్రం నీళ్ళ మీద నడుస్తున్నాడు. యేసయ్యని చూశాడు, బాగానే ఉన్నాడు, కానీ తుఫాను ఆ అలలో చూడగానే భయం కలిగింది. అప్పుడప్పుడు మనకు తెలవకుండా ఎంత విశ్వాసి అయినా, ఎంత ప్రార్థనాపరుడైనా యేసువైపే చూడాలి అనుకున్నా అప్పుడప్పుడు ఆ తుఫానులు సముద్రముల వైపు చూస్తూ ఉంటాం. మునిగిపోతుండగా, అయ్యా మునిగిపోతున్నానయ్యా, యేసయ్య వచ్చి మళ్ళా పైకెత్తి నిలబెట్టి మళ్ళా నీళ్ళ మీద నడిపించి క్షేమంగా పడవలోనికి ఎక్కించాడు. ఆ పడవలో కూర్చున్నాడు. ఒక మాట మీరు గమనించండి, దేవుని బిడ్డలారా, మునిగిపోతున్నానే కానీ మునగనివ్వాల. హల్లెలూయా. మునిగిపోయాననుకున్నా కానీ మునిగిపోకుండా మళ్ళా నన్ను నిలబెట్టి నీళ్ళ మీద నడిపించి మళ్ళా పడవలోనికి ఎక్కించాడు. ఈరోజు నువ్వు కూడా అనుకున్నావే, మునిగిపోయానయ్యా, మునిగిపోయానయ్యా, అయిపోయిందయ్యా, అయిపోయిందయ్యా. కానీ నువ్వు పేతుల్లాగా చెప్పబోతున్నావు, మునిగిపోయాను అనుకున్నానే తప్ప ఆయన నన్ను పైకి లేవనెత్తి మళ్ళా ఆయన నీళ్ళ మీద నడిపించాడు. నీళ్ళ మీద ఎవ్వరో నడవలేరు. మీరు అనొచ్చు, ఈ మెజీషియన్స్, మ్యాజిక్ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే స్విమ్మింగ్ పూల్ మీద నడవడం, నదుల మీద నడవడం, అవన్నీ మీరు చూడండి, తర్వాత మీకు అర్థమైంది, దాని కింద అద్దాలు పెట్టుకొని నడుస్తున్నారు, చక్కలు పెట్టుకొని నడుస్తున్నారు. కానీ మన యేసయ్య స్విమ్మింగ్ పూల్ మీద నడవలా, ఒడ్డు మీద నడవలా. గాలలియా సముద్రం భయంకరమైన తుఫాను వస్తున్నప్పుడు, గాలి అలలో పైకి రేకొడుతున్నప్పుడు, ఎగసి ఎగసి వస్తున్నప్పుడు దాని మీద ఆయన నడిచే అంటే దానికి అర్థం నీళ్ళ మీద నడవటం కష్టం, కష్టం కాదు అసాధ్యం. ఆధారం లేదు ఎవరు నిలబడడానికి, ఆధారం లేని చోట నా యేసయ్య ఆమేననండి. ఆధారము లేని, కింద సపోర్ట్ లేని, అన్స్టేబుల్గా ఉండే దాని మీద నీళ్ళ మీద యేసయ్య పేతుర్ని నడిపించాడు. నీళ్ళ మీదే ఆయన నడిపించగలిగితే ఈ లోకములో బతకడానికి, పైకి రావడానికి నీకు మార్గాలు లేక పోవచ్చు, నా దేవుడు నిన్ను నడిపించగలడు, నిన్ను నిలబెట్టగలడు, నిన్ను స్థిరపరచగలడు, నీ ఇంటిని కట్టగలడు ఆయన. హల్లెలూయా. నిన్ను మునిగిపోనివ్వడు, మళ్ళా తిరిగి లేపుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పౌలు ఒక చోట ప్రసంగం చేస్తున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళకి నచ్చక రాళ్ళు తీసుకొని అతని మీద ఇసిరారు.
ఒక్కొక్క రాయి ఇసురుతుండగా, ఒక్కొక్క రాయి కాదు ఉన్న వాళ్ళందరూ పట 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 ఇసిరేస్తున్నారు. అంతే, చచ్చిపోయారనుకొని వదిలేసేసారు, మరణించాడు అనుకున్నారు. కానీ కృపగల దేవుడు హల్లెలూయా మళ్ళా తిరిగి లేపాడు. మరణించాడు అనుకున్నాడు. నువ్వు వెళ్తున్న పరిస్థితి ఎలాగుందేమో, ఇక నేను మరణించాను అనుకున్నావేమో, ఇక అయిపోయింది అనుకున్నావేమో, నా దేవుడు మళ్ళా నిన్ను తిరిగి లేపుతాడు. హల్లెలూయా, గొప్ప పరిచర్య చేపించేస్తున్నాడు. ఈరోజు నజరేయుడైన యేసే నామములో మరణ పడకలో ఉండి హాస్పిటల్లో నువ్వు ఉండి వింటున్నావేమో, ఇంట్లో మరణ పడకలో ఉండి వాక్యం వింటున్నావేమో, ఏ స్థితిలో నువ్వు ఉండి వాక్యం వింటున్నావేమో, ఇక మరణిస్తాను అనుకుంటున్నావేమో, ఏ దేవుడైతే పౌల్ని లేపాడో, ఆమేన్ అనండి, ఏ దేవుడైతే పౌల్ని లేపాడో అదే దేవాది దేవుడు మరణ పడక నుండి నిన్ను లేపునుగాక, ఆ మంచం మీద నిన్ను లేపునుగాక, హాస్పిటల్ నుండి క్షేమంగా బయటకు వచ్చునుగాక, నీ ఇంటి వారు బయటకు వచ్చునుగాక, కుటుంబం వారు బయటకు వచ్చునుగాక. ఈ వాక్యం వింటుండగా సాతానుగాడు ప్రయోగించే ప్రతి ప్రయోగాలు, మరణ రోగాలు నీకు అంటకుండా దేవుడు కాపాడునుగాక, ప్రతి రోగం నుండి నిన్ను కాపాడునుగాక, భద్రపరచును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. హాస్పిటల్ పాలవకుండా నీ కుటుంబములో ఉన్న ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ యేసయ్య రక్తంలో భద్రపరచునుగాక. నన్ను, మన కుటుంబాన్ని, మన మందిరముకు వస్తున్న వారిని, ప్రతి వ్యక్తిని దేవుడు కాపాడునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పౌలు మరణించాడు అనుకొని ఎవరైతే రాళ్ళు రువ్వారో, ఎవరైతే రాళ్ళు విసిరారో, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. పేడా వదిలిపోయిందిరా అని, రాళ్ళు అక్కడే ఉన్నాయి, పౌలు డెడ్ బాడీ అక్కడే ఉంది, కానీ దేవుడు దర్శించాడు. ప్రైజ్ ద లార్డ్. దర్శించి అతన్ని తిరిగి లేపాడు. జారిపోయాను అనుకున్నా కానీ నన్ను బలపరిచి నిలబెట్టాడు. మునిగిపోయాను, అయిపోయాను అనుకున్నా కానీ నా చేయి పట్టుకొని లేపాడు. మరణిస్తున్నాను, మరణించాను అనుకున్నా కానీ దేవుడు మళ్ళా బతికించాడు, సాక్షిగా నిలబెట్టాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.